కర్నూలు జిల్లా పత్తికొండ పోలీస్ స్టేషన్ ఎదుట పి కోటకొండలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు మురిరంగడును ఉరి తీయాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు మరియు మహిళా సంఘాలు ధర్నా చేపట్టారు. అత్యాచారానికి పాల్పడిన మురిరంగడు వైసీపీకి చెందిన నాయకుడు కావడంతో అతనిని కాపాడడానికి వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. లా చదివి చట్టాన్ని చట్టంలో మార్చుకుని బహిరంగంగా పోలీసు పరిసర ప్రాంతాలలో సంచరించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. మురిరంగడిని ఉరి తీయాలంటూ టీడీపీ నాయకులు కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తిక్కారెడ్డి, సోమిరిశెట్టి, వెంకటేశ్వర్లు, జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్ కుమార్ ధర్నాలో పాల్గొన్నారు. డిమాండ్ చేస్తూ ఇప్పుడైనా పోలీసులు ప్రజల ధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీ ఖజానా నుంచి మీకు జీతాలు రావడం లేదు. దయవుంచి ఇప్పుడైనా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ క్షణమైనా కేసు పెట్టి రిమాండ్ చేయాలి. చేయకపోతే మరి తీవ్ర పరిణామాలు. ఈరోజు పత్తికొండ పోలీస్ స్టేషన్కి వచ్చాం, రేపు ఎస్పీ ఆఫీసును ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా చేస్తే మాత్రం రేపు ఎవరికి అసలు ఈ పోలీసు వ్యవస్థ మీద ఎవరికి కూడా నమ్మకం ఉండదు. దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, కనీసం వాడు దర్జాగా బయటకు వచ్చి బయట కాఫీలు టీలు తాగడము ఇవన్నీ తినడం అనేది కూడా ఇవన్నీ పోలీస్ స్టేషన్ ముందు చచ్చాడుతూ ఇవన్నీ చేస్తున్నారంటే ఎటువంటి మనిషికైనా సరే కసి అనేది పెరిగిపోతుంది. ఆ కసిలో రేపు ఏం జరిగినా కూడా దీనికి బాధ్యులు పోలీసు వాళ్ళు అవుతారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు మేము చెల్లాలనుకుంటే ఒక క్షణం పట్టదు, కానీ ఎందుకు అంటారంటే మీకు అప్పచెప్పినాక మీరు బాధ్యత తీసుకొని కనీసం ఇటువంటి వాళ్ళని శిక్షిస్తే రేపు కనీసం ప్రజలకి భయం అనేది ఉంటుంది. అరే నేను ఈ తప్పు చేసినానంటే రేపు నన్ను కూడా